దేవునికి స్తోత్రం. ఎలోహిం ఛానల్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు. వాక్యాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, పరమతండ్రి, గొప్ప దేవుడ, మహాగణుడా, నీకు స్తోత్రాలు. చెప్పబడుచున్న వాక్యము అయా మీ మాటలు ప్రభువా. మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, విడుదలలు, రక్షణ కార్యములు మీరు జరిగించమని, మీ నోటికి బోరగా మాత్రమే నన్ను వాడుకోమని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. వాక్య భాగములో నుంచి కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ భారము యెహోవ మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. చాలామంది భారాలతో బాధపడుతున్నటువంటి వారందరికీ ఈరోజు ఈ వాక్యము ద్వారా వారి భారాలు కొట్టివేయబడునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి బాధ, కొందరు అప్పుల్లో ఉండి అప్పుల భారంతో బాధపడుతున్న వాళ్ళు, అలాగే అనారోగ్య భారంతో బాధపడుతున్న వాళ్ళు, కుటుంబ సమస్యలతో భారంతో బాధపడుతున్న వాళ్ళు, ప్రభువుని నమ్ముకొని కూడా ఇంకా సంతోషము, సమాధానము, నెమ్మది, శాంతి లేకుండా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొననని లేఖనము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది కరువు భారాలతో, లేమితో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. వారిని బట్టి ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. ఆదికాండము 43వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక, ఏ దేశము అంటే ఐగుప్త దేశములో కరువు భారముగా ఉన్నందున, అలాగే కనానులో కూడా కరువు భారముగా ఉన్నందున, 7 సంవత్సరాలు పంట పండనటువంటి రోజులు ఐగుప్త దేశంలో ఉన్నవి. ఆ ఐగుప్త దేశములో కరువు భారముగా ఉన్నందున జనులు ఆకలికి చాలామంది అలమటించిపోయారు. అలాంటి సమయంలో యోసేపును బట్టి దేవుడు రాజుకొచ్చినటువంటి కలభావాన్ని తెలియపరచడం, ముందుగా పంటబడినటువంటి 7 సంవత్సరాల పంటను దాయటము, ఆ దాయటము ద్వారా 7 సంవత్సరాల కరువుని వారు చాలా తేలికగా దాటవడం, అందరూ సమృద్ధిగా ఆహారం తినడం మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఎవరో ఒక్కళ్ళే ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ప్రభువుని నమ్ముకొని ఉండే వాళ్ళు ఉంటారు. ఆ ఒక్కరిని కూడా కుటుంబంలో ప్రార్థనకు వెళ్ళనీయకుండా, మందిరానికి వెళ్ళనీయకుండా, ప్రభువుని నమ్ముకొనికోకుండా ఆటంకపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే వారిని అడ్డగించే వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చేసేవలేమమ్మా ప్రార్థన, వెళ్ళేవలేవయ్యా ప్రార్థన కని ఎగతాళి చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఐగుప్త దేశం అంతటిలో యోసేపు అనే ఒక పరిశుద్ధుడు, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అలాగే దేవుని బిడ్డగా, ప్రార్థనాపరుడుగా, పరిశుద్ధుడిగా జీవిస్తున్నటువంటి యోసేపును బట్టి రాజుకొచ్చిన కళను తెలియపరచడము, అలాగే ఆ ధాన్యం అంతటినీ సమకూర్చే బాధ్యత ఆయన తీసుకోవటము, అలాగే అందరికీ ప్రపంచ దేశాలకి ఆహారము అమ్మేటువంటి పని ఆయనకు అప్పజెప్పడము, ఎక్కడో చెరసాలలో ఉన్నటువంటి ఆయన ఆ దేశపు ప్రధానమంత్రిగా ఏలటము మనం చదువుతున్నాము. ఈ రోజున ప్రార్థనాపరుడైన యోసేపు అక్కడ ఉండడం వల్ల, వాళ్ళకి మంచి ఆలోచన కలగడం వల్ల, వాళ్ళు ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల ఆ దేశంలో ఉన్నటువంటి కరువుని వాళ్ళు అధిగమించడమే గాక అనేక దేశాలకు వారు ఆహారం ఇచ్చేవారుగా దేవుడు దీవించాడు. అంటే ప్రార్థనాపరులను బట్టి దేవుడు మనందరిని దీవిస్తాడని, వాళ్ళ కుటుంబాలను దీవిస్తాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, నిజంగా యోసేపు తన అన్నదమ్ముల చేత కొట్టబడి, అమ్మివేయబడి,
ఆ కుటుంబానికి దూరం అయిపోయాడు. నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కనానులో ఉండి కూడా సమృద్ధి కలిగిన పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉండి కూడా కరువు చేత వాళ్ళు భయపడ్డారు, బాధపడ్డారు. కానీ ఐగుప్తు దేశం దేవుణ్ణి ఎరగని వారైనప్పటికీ యోసేపు ఉండుట చేత, ప్రార్థనాపరుడు ఉండుట చేత వారు సమృద్ధిగా పోషించబడ్డారు. దయచేసి ఈరోజు ఈ మాటలను మీరు గుర్తుపెట్టుకోండి. జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న, ప్రార్థనకు వెళ్తున్న, మందిరానికి వెళ్తున్నటువంటి మీ ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు ఉంటే వారిని నిజంగా దేవుని మీద ఆధారపడడానికి అవకాశాలు ఇవ్వండి. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి ద్వారా మిమ్మలను, మీ కుటుంబాలను, మీ రక్త సంబంధికులను, మీ స్నేహితులను కూడా దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడు. అబ్రహామును బట్టి లోతును తప్పించినట్లుగా, లోతును జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రార్థనా పరులను బట్టి మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటారు. కనుక ప్రార్థనా పరులను అమ్ముకోవద్దు. యోసేపును అమ్ముకున్నట్లుగా తన అన్నలు ఈ రోజున మనము అమ్ముకోవడం అంటే డబ్బుకు అమ్ముకోకపోయినా మాటల ద్వారా వాళ్ళని బాధించి వారి ఆత్మీయ జీవితానికి ఆటంకం కలిగిస్తున్నటువంటి మీరు దేవునికి చాలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారన్న సత్యాన్ని గ్రహించుకోండి. ప్రార్థనా పరులు ఉండడం మీ ఇంటికి చాలా శ్రేష్టమైనటువంటి పరిస్థితి, చాలా మంచి పరిస్థితి. కాబట్టి ప్రార్థనా పరులు మనకు ఉండడం మంచిది దేవుని బిడ్డలారా. అలాగే ఈ రోజున మా కుటుంబ విషయాలు చూసుకుంటే, మా తండ్రి గారు కుటుంబం, అన్నదమ్ములు, రక్త సంబంధికులు అందరూ, మరి సహోదరులు 11 మంది. ఆ 11 మందిలో ఒక మా నాన్నకి తప్పితే బిడ్డలు కానీ సంతాన అభివృద్ధి కానీ ఎవ్వరూ లేరు. అందరూ 11 మందిలో అందరూ చనిపోయారు. ప్రభువుని నమ్ముకోవడం వల్ల మా నాన్న 6 బిడ్డలతో సంతోషంగా ఉన్నాడు. ఆయన ప్రార్థన వల్ల మేమందరము సంతోషంగా ఉన్నాము. నేను చెప్పేట ఏంటంటే, ప్రభువుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిని బట్టి వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించడమే కాక ఫలింపును చేస్తాడన్న సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ఈ రోజున కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది భక్తులను గురించి నేను మీకు తెలియపరిచాను, చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. యోసేపును బట్టి ఐగుప్తు దేశపు కరువుని, కనాను దేశపు కరువుని దేవుడు తీసేశాడు. యోసేపు దేవుని మీద వేశాడు కాబట్టి ఆ భారాన్ని దేవుడు ఆదుకున్నాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకున్నానన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మీ కుటుంబాల్లో ఏదైనా కరువు వచ్చినా, ఏదైనా వ్యాధి వచ్చినా, ఏదైనా బాధ కలిగినా, కుటుంబంలో ఏదైనా సమస్యలు వచ్చినా, మీ ఉద్యోగ వ్యాపారాల్లో ఏదైనా మీకు భారం అనిపించిన దేవుని బిడ్డలారా, నిజంగా చెప్తున్నాను, మీరు ఆయన మీద మీ భారం వేయగలిగితే మీ భారం పూర్తిగా ఆయన తీసేస్తాడు. కొంతమంది కలవరపడిపోతుంటారు, ఉద్యోగం పోతుందని, వ్యాపారం జరగటం లేదని, చేతి పనులు లేవని, అలాగే పొలము పండటం లేదని, అలాగే ప్రతి ఒక్క విషయంలో జీవనాధార విషయాల్లో దిగులు పడిపోతూ ఉంటారు దేవుని బిడ్డలారా. లేదా అప్పులు పాదలలో భారాలతో బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళందరికీ ఈరోజు ప్రభువుని బట్టి నేను చెప్తున్నాను, నా దేవుని యొక్క మహాకృపను బట్టి నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఖచ్చితంగా నీతిమంతులను ఆయన ఎన్నడూ కదల్చనీయడని బైబిల్ చెప్తుంది. ఒకనొక సమయంలో నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, రైల్వే స్టేషను అవతల వైపు. అక్కడకు దేవదాసయ్య గారు వచ్చాడు. ఆయన ఆ రోజు వాక్యం చెప్తున్న సమయంలో నేను బహు దుఃఖంలో, బహు బాధలో, బహు అప్పుల్లో ఉండిపోయా. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఆయన ఒక మాట చెప్పాడు, ఇదిగో నా కష్టకాలంలో, నేను మందిరం కూడా లేనటువంటి సమయంలో, సంఘం లేనటువంటి సమయంలో, నేను బహు బాధపడుతున్నటువంటి సమయంలో దేవుడు నాకు గుర్తు చేసినటువంటి వాక్యము కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనము, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకున్న నా మాటను నేను జ్ఞాపకం చేసుకొని నా చెయ్యి ఆ వాక్యం మీద పెట్టి నేను ప్రార్థన చేశాను. దేవుడు నాకు మేలు జరిగించాడు. మీరు కూడా మీకు ఎవరికైనా బాధలుంటే, మీకు ఎవరికైనా సమస్యలుంటే, మీకు ఎవరికైనా వ్యాధులుంటే ఆ వాక్యం మీద మీ చెయ్యేసి ప్రార్థన చేసుకోండి, దేవుడు మీ భారాన్ని తీసేస్తాడని చెప్పాడు. ఆ మాటను నా గుండెల్లో పెట్టుకొని నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత బైబుల్ తీసి 55వ కీర్తన 22వ వచనం మీద చెయ్యి వేసి దైవజనుడు చెప్పిన మాటను నమ్మి నేను ప్రార్థన చేయగా, దేవుడు మరుసటి రోజే నాకు దాదాపు నేను కావాల్సింది 100,000 రూపాయలు అయితే 200,000 రూపాయల కార్యం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు కూడా మీ భారాలు ఏదైతే ఉన్నాయో, మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో, మీ శ్రమలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది బిడ్డలు
మారట్లేదని, బిడ్డల మాట వింటలేదని కొంతమంది బిడ్డల చదువుల విషయమై, అలాగే వాళ్ళ భవిష్యత్తు విషయమై, వాళ్ళ వివాహాల విషయమై, వాళ్ళ భార్యాభర్తలకు సంబంధం లేకోకుండా ఆ సమాధానంగా ఉన్న విషయాల్లో కానీ ఏ విషయంలో మీరు బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, మీరు ఏ భారం కలిగి ఉన్నారో కానీ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను చెప్తున్నాను దేవుని మహాకృపను బట్టి, నా కుమారుడ దానియేలు నేను నా బలమంతటి చేత నిలబెట్టుకున్నా, అన్ని జనులైన నా జనుల మీద నేను నా స్వాస్థ్యంగా నిలబెట్టానని నాకు వాగ్దానం చేసిన దేవుడు, నన్ను బలపరిచిన దేవుడు, ఆయన చూపిన ఆయన కృపను బట్టి నేను మీకు చెప్తున్నా, ఈరోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరో ఏ భారంలో ఉన్నారో ఆ వాక్యం చేసి ప్రార్థన చేసుకోండి, దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. ఎందుకంటే దేవుడు మాట తప్పని వాడు, ఆయన మనందరి కొరకే ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు, పక్కలో బల్లెం పొడిపించుకున్నాడు, కాళ్ళకి చేతులకు మేకులు కొట్టించుకున్నాడు, ఎడవబడ్డాడు, దున్నబడ్డాడు, చెల్చబడ్డాడు, మకాన ఉమ్ము వేయించుకున్నాడు, అరచేతులతో కొట్టించుకున్నాడు, గడ్డం పెరికి వేయించుకున్నాడు, అపహసించబడ్డాడు. ఏ పాపము చేయనటువంటి ఆయన, ఏ నేరము లేనటువంటి ఆయన ఎన్నో చిత్రహింసలు అనుభవించింది. నీ భారాన్ని తీసివేసుకొని, నీ భారాన్ని తీసివేసి నిన్ను సంతోషింపజేయాలని, నిన్ను దేవుడు గొప్పగా చేయాలని, నీ జీవితంలో గొప్ప రక్షణ కార్యం జరిగించాలని ఆ భారమంతా ఆయన భారం ఆయన మీద వేసుకొని మోయలేని సిలువ భారాన్ని ఆయన మోసాడు దేవుని బిడ్డలారా. కనుక ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో, ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే వ్యాధి బాధల్లో ఉన్నారో వారందరిని బట్టి నేను మాట్లాడుతున్నా. మత్తయి సువార్త 11:28 ఒక మాట ఉన్నది, ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు ఏ భారంతో ఉన్నావు, ఏ పాప భారంతో ఉన్నావు, కొంతమంది విశ్వాసులైతే పడిపోయిన పరిస్థితుల్లో నుంచి, అయ్యా ఈ పాప భారంతో నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నా, ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, దేవుని పని చేయలేకపోతున్నానని ఎంతోమంది వాళ్ళు పడిపోయిన స్థితిని బట్టి విశ్వాసులకు పరిశుద్ధులకు మొహం చూపించలేక, సేవకుల దగ్గరకు రాలేక చాలా బాధపడుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా భయపడొద్దు, నీ పాప భారాన్ని ఆయన తీసివేయడానికే, ఆ ఏ పాపము చేయని ఆయన నీ భారమంతా ఆయన మీద వేసుకున్నాడు. సత్యాన్ని గ్రహించండి, నా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తాడు, నా దేవుడు ఖచ్చితంగా మీకు తేలిక చేస్తాడు మీ భారాలను. జీవం కలిగిన దేవుడు, గొప్ప దేవుడు దేవుని బిడ్డలారా. సాతానుగాడు దేవుని బిడ్డలైన వారిని జల్లిడి పడుతున్నాడు, ఎన్నో ఇరుకుల్లో, ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో శ్రమలతో చాలా నష్టపరుస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడు. వాడిని మీరు ఎదిరించాలి అంటే దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు అనే ఆ గొప్ప దేవుని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన దగ్గరికి మీరు వచ్చినట్లయితే మీ భారం అంతా ఆయన తీసేస్తాడు. ఒకనొక సమయంలో మోషే గారు కూడా ఈ ప్రజల భారం నేను ఒంటిగా మోయలేకపోతున్నానని బాధపడ్డ పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో వెట్టి పనుల చేత బహు బాధపడ్డారు, ఆ భారమైన పనులు చేయలేక. నా దేవుడు ఇస్రాయేలీల ప్రజలను విడిపించాడు, వారి భారం నుంచి వారిని తప్పించాడు. అలాగే మోషే గారు భారం పడుతున్నాను ఎంతమంది మూలానా అంటే దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఎర్ర సముద్రాలను చీల్చివేశాడు, అలాగే ఆకాశం నుంచి ఆహారం కురిపించాడు, బండ నుంచి నీరు తెప్పించాడు. ఇస్రాయేలీల ప్రజలకు గొప్ప నాయకుడుగా మోషేని దేవుడు గొప్ప చేశాడు ఇస్రాయేలీల ప్రజల ముందు. అలాగే ఆయనకు ఉన్నటువంటి బిరుదులు మనము చూసాము, మోషే లాంటి ప్రవర్తన ఒకరు లేరని, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడని, దేశంలోని మిక్కిలి సాత్వికుడైనని, అలాగే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మోషేను బట్టి దేవుడు ఎంత సాక్ష్యం ఇచ్చాడో మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఏ భారంతో బాధపడుతున్నావు, ఏ కష్టం నీ ఇంటిని ఏళ్తుందో, ఏ శ్రమ నువ్వు అనుభవిస్తున్నావో తెలియదు, కానీ వాటన్నిటిని బట్టి దేవుడు ఈరోజు నీకు విడుదలనివ్వబోతున్నాడు. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు మనందరి కొరకు చేతులు చాపుతున్నాడు, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడిన వాళ్ళని ప్రజల కొరకు దినమెల్లా నా చేతులు చాపుతున్నానని మాటిస్తున్నాడు. జీవం కలిగిన దేవుని మహాకృపను బట్టి ఆయన చేతుల్లోకి నువ్వు రాగలిగితే నీవు ఏ భారంతో బాధపడుతున్నావో ఆ భారం నుంచి నా దేవుడు నీకు విడుదల కలిగించునుగాక, నా దేవుడు నిన్ను తేలిక చేయునుగాక.
నువ్వు కుటుంబ భారంతో బాధపడుతున్నావా, కుటుంబాన్ని ఒంటిగా మోయలేకపోతున్నావా, నువ్వెంత కష్టపడ్డా కనీసం తినటానికి వస్త్రాలకు కూడా లేకుండా ఉంటున్నావా, నా దేవుడు ఈరోజు నీకు సమృద్ధినిచ్చునుగాక, నా దేవుడు నిన్ను సంతోషింపజేయునుగాక, నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నా దేవుడు నిన్ను దీవించునుగాక, నీ కుటుంబానికి సంతోషం సమాధానం నెమ్మదినిచ్చునుగాక, నువ్వు అడుగుపెట్టిన స్థలాన్ని నా దేవుడు దీవించునుగాక, నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆలోచన చేయండి, నీతిమంతులు నాయన ఎన్నడూ కదల్చనీయుడు. మీరు నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నం చేయండి, ప్రార్థనాపరులుగా ఉండటానికి ప్రయత్నం చేయండి, నీ ప్రతి భారం దేవుని మీద వేయటానికి చూడండి. ఇదిగో మీ చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు ఏ చింతతో ఉన్నారో దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో కళ్ళ ముందే బిడ్డలు అనారోగ్య పాలైపోయి బిడ్డలు కదలలేని స్థితిలో, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ బిడ్డల మరణం కళ్ళకు కనపడుతుంటే, వాళ్ళు పడుతున్నటువంటి భారము, వాళ్ళు మోస్తున్నటువంటి భారం, వాళ్ళు పడుతున్నటువంటి చింత మనం అందరం చూస్తూనే ఉన్నాము చాలా కుటుంబాల్లో. ఈరోజు ఒక బిడ్డను బట్టి ప్రార్థించమని నన్ను ఒక తల్లి అడిగింది. ఆ బిడ్డ మాట వినడం లేదని, ఆ బిడ్డ వెళ్ళొద్దన్న చోట్లకి వెళ్తున్నాడని, కాని పనులు చేస్తున్నాడని ఆ తల్లి ఎంత వేదన పడుతుందో, ఎంత బాధపడుతో చెప్తుందో. ఆమెకున్నటువంటి అనారోగ్యాన్ని లెక్క చేయకోకుండా, అయ్యా నా బిడ్డ మారితే చాలు అయ్యా, నా బిడ్డ కొరకు ప్రార్థన చేయ్యా అని చెప్పేసి బ్రతిలాడిన పరిస్థితి ఈరోజు నేను చూశాను. దేవుని బిడ్డలారా, ఆ తల్లి వేదన పోవాలని, ఆ తల్లి భారం పో తీసేయాలని నేను ఆమె కొరకు ప్రార్థన చేసి, మన భారం దేవుని మీద వేయమ్మా, యెహోవా మీద వేయమ్మా, ఆయనే నిన్ను ఆదుకుంటాడమ్మా అని చెప్పి వచ్చాను. ప్రార్థన చేసిన తర్వాత నెమ్మది కలిగింది దేవుని బిడ్డలారా ఆమెకు. ఎందుకంటే ప్రార్థనే మనకు ఆధారం, ప్రభువే మనకు దిక్కు, ఇంకా అవకాశమే లేదు. మనుషులకి ఎదురుకన్నా మన బాధలు చెప్పుకున్నామంటే వాళ్ళు విన్నంతసేపు వింటారు, పక్కకు పోయినాక ఎగతాళి చేస్తారు. అదే ఇంకొక అడుగు ముందుకెళ్తే వాళ్ళకి ఇలా మాటలు లేనప్పుడు నీ బలహీనతను బట్టి వాళ్ళు నిన్ను నిందలు వేసి నీ వైపు వేలు చూపించి 10 మందికి చెప్పి ఇంకా నిన్ను చులకన చేసి తక్కువ చేసి నిన్ను మరీ లోతులోకి నెట్టేస్తారే కాదు తప్ప, ఎవరు కూడా నీకు సహాయం చేసేవాళ్ళు లేరు. సహాయం చేసేవాడు నమ్మదగిన వాడు మన దేవుడే. ఎవనికి యాకోబు దేవుడు సహాయమగును వాళ్ళు ధన్యులు అని చెప్పి బైబిల్ చెబుతుంది. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటున్నాయి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని చెప్తుంది. జీవం కలిగిన దేవుని మహాకృపను బట్టి మీ యొక్క బాధలు, మీ యొక్క శ్రమలు, మీ యొక్క ఇరుకులు, మీ యొక్క ఇబ్బందులలో ఈరోజు ఏ తల్లి, ఏ తండ్రి, ఏ బిడ్డ ఏ కష్టంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ నిజంగా ఒక్కసారన్నా మీరు నా మాటలను, దేవుని వాక్యాన్ని నమ్మి ఒక్కసారి ప్రార్థించడానికి ప్రారంభించండి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకున్నానని చెప్పావు కదా నాయన, ఇదిగో నా భారం నీ మీద వేస్తున్నానయ్యా అని ఒక్కసారి ప్రార్థన చేసి చూడు. నా దేవుడు నీ కష్టాలన్నిటిని తీసేస్తాడు, నీ శ్రమలన్నిటిని తీసేస్తాడు, నీ ప్రతి భారాన్ని తీసేస్తాడు. జీవం కలిగిన దేవుడు మనందరి కొరకు ఎంత త్యాగం చేశాడో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మన కోసం అంత త్యాగం చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు దేవుని బిడ్డలారా. మనుషులైతే కొన్నిసార్లే సహాయం చేయగలుగుతారు, కానీ దేవుడైతే ఎన్నిసార్లైనా సహాయం చేయగలిగిన వాడు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రపంచంలో ఈ సమయంలో ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో, ఎంతమంది అయితే సమస్యల్లో ఉండి ప్రభువుని అడుగుతున్నారో, అంతమందికి ఒకేసారి వాళ్ళ మొర అలకించి ఒకేసారి సహాయం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయండి, మీరొకసారి దేవుని వాక్యాన్ని నమ్మండి. నమ్ముట వలన సమస్త కార్యాలు జరిగిస్తాడు దేవుడు. ఈ విషయంలో నేను ఒక వ్యక్తిని గురించి నేను మీకు తెలియపరుస్తాను. ఒక వ్యక్తికి 3 కుమారులు, అయితే ఆ కుమారులు చిన్నపిల్లలుగా ఉండగానే ఆయన చనిపోయాడు. తల్లి ఆ బిడ్డల కోసం బ్రతుకుతుంది. ఆ బిడ్డలలో పెద్దవాడు పనికెళ్తూ వెళ్తూ ఒక స్త్రీని ప్రేమించాడు. ఆ ప్రేమించడం వల్ల ఆ అమ్మాయినే చేసుకుంటానని పట్టుబట్టాడు. ఆ అమ్మాయి మంచిది కాదని చుట్టుపక్కలు చెప్తున్నా కానీ అతను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటే, అతని వెనక ఒక చెల్లెలు ఉంది, ఇంకిద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, మొత్తం 4. అయితే వాళ్ళ తల్లి ప్రార్థనా సహాయం నన్ను కోరింది. అయ్యా వాడు గనక ఇంటికి పెద్దవాడు అయ్యా, నేను ఎంతో కష్టపడి పెంచుకున్నాను, వాడు గనక దారి తప్పాడంటే ఈ 3 పిల్లలు అన్యాయం అయిపోతారయ్యా, ఆ పెద్ద బిడ్డ కొరకు ప్రార్థన చేయ్యా అంటే, నేను ఆ బిడ్డతో కలిసి మాట్లాడి
ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసినప్పుడు జీవం కలిగిన దేవుని మహాకృపను బట్టి ఆ బిడ్డ మాట విని ఆ స్త్రీని దూరం చేసుకున్నాక తల్లిదండ్రులు చెప్పినటువంటి పెళ్లి చేసుకోవడానికి మనసును స్థిరపరుచుకున్న తర్వాత తన చెల్లెలి వివాహం చేశాడు. అలాగే తన తమ్ముళ్ళిద్దరికి తోడుగా ఉన్నాడు. ఆ చెల్లికి వివాహం చేసిన కొన్నాళ్ళకి తల్లి చనిపోయింది. అలాగే ఇంటి బాధ్యత అంతా అతను తీసుకొని తన తమ్ముళ్ళను కూడా మంచి దారిలో పెట్టుకున్నాడు. నిజంగా నేను అతనికి చెప్పిన మాట ఇదే మాట ఏమనంటే, అయ్యా నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకున్నానని. తల్లిదండ్రులు లేనటువంటి ఆ బిడ్డ జీవం కలిగిన దేవుని సేవకుడిగా నేను చెప్పిన మాట విని ఆ ప్రేమించినటువంటి ఆ ప్రేమను ఆమెను పక్కన పెట్టి తన ఇంటి కోసం నిలబడ్డాడు. ఈ రోజున అందరికీ మంచి దారిని చూపిస్తున్నాడు. అలాగే నేను మీ అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువును నమ్మండి, ప్రభువు మాటను నమ్మండి. ఆయన మాట సత్యం, ఆయన దేవుడు కనుక అది ఖచ్చితంగా జరిగిస్తాడు. ఇప్పుడు నన్ను బలపరిచి నా భారాన్నంతటిని తీసివేసి ఇక్కడ కూర్చోబెట్టిన నా దేవుడు మిమ్మల్ని అందరిని కూడా మీ కష్టాల నుంచి, శ్రమల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, లేమి నుంచి, ఆపదల నుంచి, మీ భారాల నుంచి నా దేవుడు తప్పించి నా దేవుడు మీకు మేలు చేయునుగాక. నా దేవుడు మిమ్మలను నిండారులుగా దీవించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల పరమ తండ్రి, గొప్ప దేవుడు, మహాగణుడు, నీకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలు నీ మాటలయ్యా, నీ మాటలు అందరూ విన్నారు నాయన. విన్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో ఆ భారాలను తీసివేసి సంతోషం, సమాధానం, నెమ్మదిని దయచేసి ఏ తల్లి, ఏ తండ్రి, ఏ బిడ్డ ఏ ఆశతో ఉన్నారు వారి ఆశలను తీర్చమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. మోషే అహరోనులు నిలబడి 10 అద్భుతాలు చేసి ప్రిలరా బానిసలుగా ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీని ఎంతో కష్టంతో, ఎంతో ప్రార్థనా జీవితంతో, ఎంతో ఓర్పుతో, సహనంతో బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీలను బయటికి తీసుకొచ్చి దేవునిని ఆరాధించేటట్లుగా, దేవునిని స్తుతించేటట్లుగా, దేవునిని ఘనపరిచేటట్లుగా 10 ఆజ్ఞల్నిచ్చి దేవుడు వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఓ సహోదరుడా, ఓ సహోదరి, వాక్యం వినిచినటువంటి సహోదరుడా, సహోదరి, నీవు ఈ లోక సంబంధమైన కట్లతో, కులకట్లతో, మత కట్లతో, ఇంకా రకరకాల యొక్క పనులు కట్లతో, నాకెక్కడ కుదురుద్దండి ఈ పనే సరిపోతుందండి, నాకెక్కడ కుదురుద్దండి ఈ ఉద్యోగం సరిపోతుంది, నేను అలసిపోతున్నానండి, నాకెక్కడ కుదురుతుందండి వ్యవసాయమే సరిపోతుందండి, నాకెక్కడ కుదురుతుందండి సాకులు చెబుతున్నావేమో తమ్ముడా, సహోదరుడా, సహోదరి, రేపేమి సంభవించడం ఎవరికి తెలియదు. సువార్తకు లోబడు, నిజ దేవుడైన ప్రభువుని వెంబడించు, ఆయన పాదాలు పట్టుకో, పాపినని ఒప్పుకో, ప్రభువా నేను పాపినయ్యా దయతో నన్ను
క్షమించయా అని దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ వేడుకో. తప్పనిసరిగా ఎంత ఘోర పాపినైనా దేవుడు ఏం చేస్తాడు? క్షమించి ఏం చేస్తాడు? రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. ఎంత ఘోర పాపినైనా ఇశ్రాయేలులను క్షమించి ఐగుప్తు నుండి ఏం చేశాడండి దేవుడు? వారిని విడిపించాడు. మోషే అహరోనులో సారథ్యములో ఇశ్రాయేలులకు విముక్తి, విడుదల. ఓ సోదరుడా, ఓ సోదరి, ఈ వాక్యం వినుచున్నటువంటి ఏ కాడి కింద ఉన్నావో, ఏ ఫరో కాడి కింద ఉన్నావో, ఏ దాసత్వంలో ఉన్నావో, పాపమనే దాస్యంలో ఉన్నావా, లోకమనే దాసత్వంలో ఉన్నావా, బయటికి రా. ఈ వాక్యాన్ని అంగీకరించు. యేసు రక్తము నీ పాపాలని కడిగి శుద్ధి చేసి పవిత్రుడిగా చేసిద్ది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, నీ పాదాలకు వందనాలు. మీరు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు ప్రభువా. ఎలాంటి విడుదల ఇచ్చావు నాయన ఇశ్రాయేలీయులకి? ఆ ఫరో బానిసత్వం నుండి, ఆ కాడి క్రింద నుండి నాయనా ఆ ఇశ్రాయేలీయులకి అంత భాగ్యం ఇచ్చావు, విడుదల ఇచ్చావు, క్షేమం ఇచ్చావు, విముక్తినిచ్చావు. అట్లాగే నేటి కాలంలో కూడా లోక సంబంధులుగా ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు, పాపులుగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారికి కూడా ఈ వాక్యాల ద్వారా వారికి కూడా విడుదల దయచేయండి. నీ సిలువ మార్గమే నాయనా జీవ మార్గము, ప్రభా పరలోక మార్గము, అది గుర్తిరగటానికి సహాయం చేయమని, ఈ వాక్యానికి ముద్ర వేయమని, ఫలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహాయం మీకెల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతిరోజు మరి ప్రియులరా, ఈ యొక్క సేవ విధానం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఎక్కడికి వెళ్ళని వారు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి ఆరాధన జరుగుద్ది, బుధవారం కూడా 7 గంటలకు ఆరాధన జరుగుద్ది, శనివారం కూడా ఆరాధన జరుగుద్ది. రండి, దైవ దీవులను పొందుకోరండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.